ముదిరాజ్ జింకా నా గ్రౌండ్ ఎలా జింతా తా జింతా 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 తా తా పెరేడ్ గ్రౌండ్ మొత్తం పాట పర్రెలు వాయాలి గట్టిగా జై ముదిరాజ్ జై ముదిరాజ్ కుతికేసప్పుడు మామూలుగా ఉండదు మనది ఎందుకంటే మూడు పూటలు కౌసు తిన్నోళ్ళం కదా మన గుండె గట్టిగా ఉంటది మంది గుండెల్ని కాపాడడానికే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని చేపలు పడతాం కదా మనం అరే చేపలు తిని మీ గుండె అట్లుంటే చేపలు పట్టే మా గుండెలు ఎట్లున్నాయి బాధపడుతున్నామన్నా బాధపడుతున్నాం ఇరవై ఏళ్ళ కింద ఈయన్నే కాసాని జ్ఞానేశ్వర్ అన్న పెట్టిండు మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత 2003లో పెడితే 2023లో ఇవాళ ఆత్మ గౌరవ సభ పెట్టుకున్నాం ఈ ఇరవై ఏళ్ళలో ఏం జరిగిందన్నా ఏం జరగలేదా ముదిరాజులకు ఏం జరగలే మళ్ళీ ఇంకా 2043లో మళ్ళీ ఇంకొకసారి ఆత్మ గౌరవ సభ పెట్టుకోనికున్నామా ఏం కావాలి ముదిరాజులకు ఒక్కటే ఉదాహరణ చెప్తా అన్నా ఒక్కటే ఉదాహరణ చెప్తానే చేన్ల పంట ఒక రైతు పంటేస్తే దానికి ఒత్తుగా మలిసిని చూసి ఎరువు ఎక్కువేస్తాం మేమంతా ఒత్తుకున్నామన్నా మమ్మల్ని చిత్తు చేయకండి మేమంతా 50-60 లక్షల జనాభా ఉంటే ఆ 115 స్థానాలల్లో ఒక్కటి పెట్టలేరేందన్నా ఈ వేదిక ద్వారా అడుగుతున్నా నిన్న గౌరవనీయులు కేటీఆర్ గారు మాట్లాడుతూ కామారెడ్డి సభల ఏమంటున్నారంటే మేము పొట్టలు పెట్టి చూసుకుంటాం మేము పదవులు నామినేటెడ్ పోస్టులు ఇస్తాం నామినేటెడ్ సపసపకుంటాయే పోటీ వాడే పదవులు ఇండే మేము లేమా కులబలగం లేదా మరి కులం ఎక్కువంటే కుర్సీలు వస్తున్నాయి కదా మరి మా కులం ఇంతున్నా కూడా ఒక్క కుర్సీ కూడా గెలుచుకోలేమా అన్న మేము అడుగుతున్నాం అది ఎమ్మెల్యే అన్న ఒక్క నిమిషమే జర్రావుండి మీరేమంటున్నారో నాకు అర్థమైతలేదు ఒకడొక్కడు అంటాడు జాతిని గురించి ఒకడొక్కడు అంటాడు జాతిని గురించి తెలుగు దెంకరోళ్ళని ఎవడరా తెలుగు దెంకరోళ్ళు కొడుకుల్లాలా కొడుకుల్లాలా అన్నగవాటి గుద్దితే వంగవాడి పిత్తాలే సాగువతుల జాత అరమది ఒక్కసారి ఈ చలికాలంలో చెరువులకు దిగి చూడుండ్రా సగం దచ్చిన కాళ్ళు ఒక అల్లనేరడి చెట్టు ఎక్కి చూడండి ఒక తాటి చెట్టు ఎక్కి చూడండి ఒక మామిడి పండు తెంపి చూడండి కొనామంటలకు అవి తెలుస్తుంది ఎన్ని మా బతుకు చింతలు ఎన్ని చింత చెట్లు ఎక్కి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది చెల్లరల్ల మునిగి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది వాళ్ళకు లేవా వాళ్ళు గారా వాళ్ళ కోసం ఏం పాలసీలు తెచ్చారు నేను అడుగుతున్నా చెరువుల మీద మనకు సోపతున్నది గంగపుత్రులు మనకు సోపతున్నారు అడవుల మీద మనకు సోపతున్నారు లంబాడి సోదరులు అడవుల మీద సోపతున్నారు అన్నిట్లా సోపతున్నాము కానీ రాజకీయ సోపతి లేదు అందరిని అడుగుతున్నానా అన్నా థ్యాంక్ యూ ఇప్పుడైతే నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఈటలన్నకు మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నా మహామహులు ఉన్నారు ఇక్కడ జాతి కోసం పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్ని నియోజకవర్గాల నుంచి చాలా మంది పదవుల్లో ఉన్నారు పదవికి పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఒక్కసారి పేరు పేరున నమస్కారం అన్న చాలా దూరం కెళ్ళొచ్చిర్రే మీరైతే పోయేటప్పుడు పైపులు పెట్టించుకునేటట్టు చేయకండి పోయేటప్పుడు చక్కగా పోవాలి జై ముదిరాజ్ ఇంకొకటి లాస్ట్ ముచ్చటన్నా నేను ఇదే అంటే ఈ వేదిక నా గురించి చెప్పుకోనికే గొప్ప కాదు ఈటలన్నా సమయం ఇస్తే 2 నిమిషాలు
నేను వంకర మాటలు మాట్లాడేటప్పుడు యాంకర్ గా ఉన్నప్పుడు పెద్ద ఫేమస్ ఉన్నప్పుడు ఛానళ్లు పోటీ పడి టెలికాస్ట్ చేస్తుండే. ఇప్పుడు రవికుమార్ గారి మంచిగా మాట్లాడుతుంటే ఒక టీవీ ఛానల్ టెలికాస్ట్ చేయదే. నేనప్పుడు బిత్తిరి సత్తి యాక్టర్, ఇప్పుడు ముదిరాజు రవికుమార్ గా మాట్లాడుతున్నా. అందుకే అన్నా మన గుండెకు దగ్గరున్న ఈ మొబైల్ ఫోన్లలో బంధించుండి, ఏ మీడియా ఛానల్ ఏ పత్రికలు ఆపినా ఈ మొబైల్ మన చేతుంటది, ఒక 100 మందికి పంపుండి. ఆత్మగౌరవ సభకు నన్ను ఆహ్వానించి మీ అందరినీ ఏదో రెండు మాటలతోని నా బాధ చెప్పుకుందామని వచ్చిన, నన్ను ఇక్కడ ఆహ్వానించిన ఈటలన్నకు ధన్యవాదాలు.